నమస్కారం, నా పేరు జయభారతి. మాది తిరుపతి. మా గురుగారి పేరు లోకాంబ. నాకు చెట్లంటే ప్రాణం. మేమున్నది అపార్ట్మెంట్ అయినప్పటికీ మా ముందున్న ప్రాంతాన్ని చిన్న మినియేచర్ గార్డెన్గా నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ యొక్క ఇంట్రెస్ట్ తోటే నేను ఈ టెరెస్ గార్డెనింగ్ కోర్స్ చేయడం జరిగింది. మా మ్యామ్ మొక్కల యొక్క సంరక్షణ, పోషణ, ఎరువుల తయారీ, వాటికి తెగుళ్ళు పురుగులు వస్తే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మాకు ప్రాక్టికల్ రూపంలో తన టెరెస్ మీద ఉన్న గార్డెన్లోకి వెళ్ళి ఎలా పాలినేషన్ చేయాలి, గ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, గ్రూమింగ్ ఎలా చేయాలి, ప్రతిరోజు ఎండ సైతం లెక్క చేయకుండా మాకు ప్రాక్టికల్గా చూపించేవాళ్ళు. మనకు రసాయనాలు వాడకుండా సేంద్రియ ఇంట్లో దొరికేటువంటి కుంకుడుకాయ రసము, వేప నూనె, వీటితో ఆ తెగుళ్లను నివారించుకోవచ్చో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం తన టెరెస్ లో పండినటువంటి ప్రతిరోజు హార్వెస్ట్ అయినటువంటి పండ్లను, పూలను మాకు ప్రతిరోజు పోస్ట్ చేసి మమ్మల్ని పలకరించేవాళ్ళు. మేము ప్రతిరోజు దాన్ని ఒక ఎంకరేజ్మెంట్గా తీసుకుని, స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా అలా ప్లాన్ చేసుకోవాలన్న ఒక స్ఫూర్తిని మాలో నింపారు. మా మేడం యొక్క టెరెస్ గార్డెన్లో చాలా అన్ని రకాల పండ్లు, పూల మొక్కలు, 32 రకాల ఆకుకూర మొక్కలు ఉన్నాయని ఈ కోర్స్ ద్వారా మేము తెలుసుకోగలిగాము. ముఖ్యంగా ఈ క్లాసులో అందరినీ ఆకట్టుకున్న విషయం ఏమిటంటే, మనకు తక్కువ ఖర్చుతో మనం ఆరోగ్యకరమైన పంటలను పండించుకొని ఆరోగ్యకరమైన జీవనం ఎలా సాగించాలో చాలా చక్కగా వివరించారు. ఉదాహరణకు చాక్లెట్ బాక్సెస్, వాటర్ క్యాన్స్, వాటర్ డ్రమ్స్, పాల ప్యాకెట్స్ కంటైనర్స్, ఫ్రిడ్జ్ కంటైనర్స్ తోటి సాయిల్ ఎలా మిక్స్ చేసుకోవాలో, ఎండు ఆకులు, డ్రై ఫ్లవర్స్ తో ఎరువులను ఎలా తయారు చేసుకోవాలో, వాటిని ఎలా మిక్స్ చేసుకోవాలో తను టెరెస్ మీదకి వెళ్లి ప్రాక్టికల్ గా మాకు తెలియజేశారు. తద్వారా మేము ఎన్నో విషయాలను ఈ గార్డెన్ కోర్స్ ద్వారా నేర్చుకోగలిగినాము. మాకు మేడం అనే దానికన్నా అమ్మ అనే స్వతంత్రము బాండింగ్ ఏర్పడింది. ప్రతిరోజు క్లాస్ ఎప్పుడుంటుందా అని ఒక చిరునవ్వుతో మాకు పలకరించేవాళ్ళం, ఎదురు చూసేవాళ్ళం క్లాస్ కోసము. మా మ్యామ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి గురుకుల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.